సో ప్రీమియర్ షో చూసారు, ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ సూపర్ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ ఫర్ విశ్వాక్, ఎందుకంటే ఈస్ చూసింగ్ రియలీ డిఫరెంట్ రోల్స్, ఇట్స్ మేకింగ్ హిమ్ స్టాండ్ అవుట్ అనమాట. ఒక మాస్ క్యారెక్టర్ నుంచి సడన్గా ఇట్లా షిఫ్ట్ అవ్వడం అనేది ఇట్స్ అ బిగ్ ప్లస్ ఫర్ హిమ్. ఐ అడ్మైర్ యాక్టర్స్ లైక్ దాట్. అది కాకుండా చాలామంది యాక్టర్స్ దే హవ్ డన్ అవుట్ పర్ఫార్మ్డ్ సో వెల్, అండ్ ఒక హీరో స్టేచర్ ఉండి ఇంకా ఒక క్యారెక్టర్ ఫ్లాస్ తోటి మనలాగా ఒక రిలేటబుల్ క్యారెక్టర్ ప్లే చేయడం అనేది సాహసమే. అండ్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్లీ పోర్ట్రేట్ బై ద టీమ్. నాకు ఈ టీమ్ చాలా ఇష్టం, ఎందుకంటే ఒక ఆథెంటిసిటీ ఉంటుంది. మనము వేరే ఇండస్ట్రీ సినిమాలు చూసి దాంట్లో ఉన్న వరల్డ్ కానీ దాంట్లో ఉన్న చిన్న చిన్న న్యూయాన్సెస్ ఎట్లయితే ఇష్టపడతామో, ఐ ఫీల్ దట్ దీస్ గైస్ హావ్ క్రియేటెడ్ దట్ వరల్డ్ వెరీ మ్యాజికల్. చాలా బాగుంది, ఫ్రెష్. సో టోటల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, సో అంతమందిని చూస్తూ ఉన్నాము స్క్రీన్ పైన, ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ నాకు కొన్ని కొన్ని మెమరీస్ నాస్టాల్జిక్ అనిపించింది అనమాట, మా ఫ్యామిలీ గుర్తొచ్చింది. అండ్ దట్స్ వాట్ అ గుడ్ ఫిల్మ్ డస్, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దే హవ్ బీన్ మేనేజింగ్ టు డూ దట్ రియలీ వెల్. ఫైనల్లీ అశోక వర్ణంలో అర్జున కళ్యాణం స్క్రిప్ట్ ఎట్లుంది సార్, వన్ వర్డ్లో? స్క్రిప్ట్ అని ఒక జోక్ ఉంది కదా, కరెక్ట్. అబ్సల్యూట్లీ వండర్ఫుల్. ఒక మంచి వెడ్డింగ్ పోయినట్టే ఉంది, సో ఐ కెనాట్ డిస్క్రైబ్ ఇట్, ఒక కళ్యాణమే. సో సీతారాముల కళ్యాణం ఒక విందు భోజనం చూసినట్టుంది అంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.